సో హాయ్ ఫ్రెండ్స్ ఇచ్చిన మీరు చూస్తున్నారు జీసీఎండ్ తెలుగు టెక్నికల్స్ ఫ్రెండ్స్ మన ఈరోజు టాపిక్ ఏంటంటే మనం కీప్యాడ్లో మొబైల్ కీప్యాడ్లో మనం అనేది ఫోటో ఇన్స్టాల్ చేయొచ్చు అది ఏ విధమైన యాప్స్ అనేది ఇన్స్టాల్ చేయడం అవసరం లేదు చాలా ఈజీ అండి ఇది ఒకసారి అది ఎట్లా చూద్దాం అండ్ వన్స్ ఏంటంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఓకే ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఓకేనా లెట్స్ కో ఓకే ఫ్రెండ్స్ మన కీప్యాడ్ అనేది ఈ విధంగా ఉంటుంది అక్కడ గూగుల్ సింబల్ కనబడుతుంది కదా జీతోటి ఆ గూగుల్ సిమ్ మీద ఒకసారి క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది అక్కడ మనకి ధీమ్స్ ఐకాన్ అని చూడండి స్టివర్ని రౌండ్గా ఉండి దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకి క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్ ఇంటర్ఫేస్ అనేది ఇక్కడ నుంచి మనం డీమ్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు వన్స్ ఏంటంటే మొబైల్ డేటా ఆన్లో ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనకు నచ్చిన డీమ్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు లేదనుకుంటే మన ఫొటోస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఒకసారి థీమ్స్ అని డౌన్లోడ్ చేద్దాం ఏ విధంగా అవుతుందో చూసారా విత్ ఇన్ సెకండ్లో డౌన్లోడ్ అవుతుంది అనమాట ఇక్కడ నుంచి మనం అప్లై చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ డౌన్లోడ్ చేసి అప్లై చేసుకోవచ్చు అనమాట అండ్ వన్స్ మనకి ఏది నచ్చితే అది డౌన్లోడ్ చేసుకుని అలా అప్లై చేసుకోవచ్చు అనమాట లేదంటే మన ఫొటోస్ని ఎడిట్ చే మన ఫొటోస్ అనేది దేని మీద యాడ్ చేసుకోవచ్చు అక్కడ ప్లస్ ఎంఎల్ కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేద్దాం క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది మనకి ఇక్కడ నుంచి మన ఫోటోస్ తీసుకుందాం మన గ్యాలరీలో నుంచి మీ ఇష్టం మీ ఫొటోస్ ఎందులో ఉంటే అందులో నుంచి మనం తీసుకోవచ్చు అనమాట నేను వన్స్ ఏదో ఒక ఫోటో తీసుకుని చూపిస్తాను ఓకే ఈ ఫోటో అనేది మనం ఎడ్జెస్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది మనకి ఇక్కడ ఎడ్జస్ట్ బ్రైట్నెస్ అని కనిపిస్తుంది కదా అది బ్రైట్నెస్ పెంచుకోవచ్చు అనమాట తగ్గించవచ్చు అంటే ఎంత అలా కనపడాలి అనే దాని మీద మనం బేస్ చేసి దాన్ని బ్రైట్నెస్ పెంచడం జరుగుతుంది ఓకే ఈ విధంగా అయింది ఇక్కడ మనకి కీ బార్డర్స్ అని కనిపిస్తుంది కదా అది ఆఫ్ చేస్తే మనకి బ్యాక్గ్రౌండ్ అనేది బార్డర్స్ అనేవి రావన్నమాట అక్షరాలు మీ వెనకాల అంటే బ్యాక్గ్రౌండ్ అనేది రావట్లేదు అది ఆన్ చేస్తే వస్తుంది అనమాట ఇక్కడ నుంచి మనం అప్లై చేసుకోవచ్చు అప్లై అని కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేస్తే అది అప్లై అని అయిపోతుంది అప్లై అయింది ఇది బోర్డు మీద చూడండి ఆ విధంగా కనిపిస్తుంది ఓకే ఇంకొకటి చేద్దాం ఒకటి మారుదాం నేను ఆల్రెడీ ఇది ఫస్ట్ ఆన్ చేసింది ఓకే దీన్ని ఒకసారి అప్లై చేద్దాం ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అనేది మనకి అప్లై అవ్వడం జరుగుతుంది మీరు ఎనీ మొబైల్స్లో చేయొచ్చు ఇది దీనికోసం ఎటువంటి యాప్స్ కానీ ఏది ఇన్స్టాల్ చేయని అవసరం లేదు ఓకేనా ఫ్రెండ్స్ ఇది చాలా సింపుల్ ట్రిక్ అనమాట ఇది ఓకేనా ఫ్రెండ్స్ అండ్ వన్స్ ఇక్కడ మనం జిప్ వీడియోస్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట చూసారు కదా వీడియోస్ అనేది విధంగా వస్తుంది ఓకే ఇక్కడ మనకి చాలా టైప్స్ ఉంటాయి మన స్క్రోల్ స్క్రోల్ చేయవలసి ఉంటుంది ఓకే చూసారుగా కదా అని అని మార్క్ అని చాలా ఉంటాయి హ్యాంగ్రీ అని ఓకే ఏ టైప్ కలతో టైప్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ అలానే ఎవరికైనా సెండ్ చేయొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇవైతే ఈ విధంగా ఉన్నాయి అండ్ వన్స్ మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చెబితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలానే మీ ఫ్రెండ్స్తో మా ఛానల్ లింక్ని షేర్ చేసుకోండి అండ్ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్